సమయం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ముందున్న సమయమైన కంట్రోలింగ్ తీసుకున్నగాక ఆమె చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నాతో పాటు కలిసి ఒక లిరిక్ ఒక లైన్ పాడిన తర్వాత వాక్యంలోకి వెళ్ళాలని కోరుచున్నాను. నాతో పాటు కలిసి చెప్తారా? నిన్ను డాడీ డాడీ అని పిలిచి నీలో ఆనందించేదా, నా ప్రేమ ప్రేమని వేగా మంచి యేసయ్యా. చెప్తామా, నిన్ను డాడీ డాడీ అని పిలిచి నీలో ఆనందించేదా, నా ప్రేమ ప్రేమని వేగా మంచి యేసయ్యా. నీవలే ప్రేమించే నీవలే లాలించే నీవలే ఎవరు లేరయ్యా, నీవలే దయచూపే నీవలే కాపాడే నీవలే ఎవరు లేరయ్యా. నిన్ను అప్ప అప్పని పిలచి నీలో ఆనందించేదా, నా ప్రేమ ప్రేమని వేగా మంచి యేసయ్యా. కృంగిన వేదలో నాకై వచ్చావు, పడిపోయిన సమయములో లేవనెత్తావు. చదమా, కృంగిన వేదలో నాకై వచ్చావు, పడిపోయిన సమయములో లేవనెత్తావు. నా సొంత బంధువు నీవేసయ్యా, నా ఆస్తి పాస్తులు నీవేనయ్యా. శబ్దమైతే చెప్తామా, నా సొంత బంధువు నీవేసయ్యా, నా ఆస్తి పాస్తులు నీవేనయ్యా. చివరిసారి చెప్తామా, నా సొంత బంధువు నీవేసయ్యా, నాస్తి పాస్తులు నీవేనయ్యా. హల్లెలూయా. సంతోషం ఒక్కసారి గట్టిగా గమనిస్తుంది సార్, హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు వారి గమ్యం తెలియకుండా ప్రయాణిస్తూ ఉంటాము, వారి డెస్టినేషన్ తెలియకుండా మనం చాలా మంది ప్రయాణం లో ముందుకు వెళ్ళిపోతా ఉంటాము. ఈ రోజు నేను మీతో అడిగితే, ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారని అడిగితే, పలానా మందిరంలో నేను ఉన్నాను అని మీరు చెప్తారు. ఆమె చెప్పండి హల్లెలూయా. కానీ రేపటి దినం మీరు ఎక్కడ ఉంటారు అనేది మీకే తెలియదు. ప్రైస్లో మీరు రేపటి దినం ఎక్కడెక్కడో ఉండవచ్చు, మీ ప్లాన్ ఒకటి కావచ్చు, మీరు వెళ్తున్న చోటు ఒకటి కావచ్చు. దయము చేయమా, ఈ రోజు నీ డెస్టినేషన్ ఏంటి అనేది నా మెసేజ్. ప్రైస్లో హల్లెలూయా. డూ యూ నో యువర్ డెస్టినేషన్? ప్రైస్లో హల్లెలూయా. నీ డెస్టినేషన్ గురించి నీకు భయం ఉంటే, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీ ఫ్యూచర్ గురించి నీకు భయం ఉంటే, నా లైఫ్ ఎక్కడ పోయి ముగిస్తుందో అని ఒక నమ్మకం ఎవరికైనా ఉందా? నీ లైఫ్ ఎక్కడ ఎండ్ అవుతుందో నీకు తెలుసా? ఇక్కడ కూర్చున్న వారందరినీ అడిగితే మీ లైఫ్ ఎక్కడ ఎండ్ అవుతుందో నీకు తెలుసా? సో బైబిల్ గ్రంథంలో నుండి నేను ఒక వ్యక్తిని నేను మీ ముందు పెట్టాలని కోరుచున్నాను. నీ లైఫ్ ఎక్కడ ఎండ్ అవ్వాలో ఆయన డిసైడ్ చేస్తాడు. గాడ్ ఈజ్ ద డిసైడర్. నీ లైఫ్ ఎక్కడ ఎండ్ అవ్వాలని డిసైడ్ చేస్తుంది దేవుడే. కానీ ఆయన మార్గంలోనూ నడవాలి, అంటే నువ్వు నాటబడాలి ఆయన లోపల. ఆమె చెప్పండి. సో నాతో పాటు కలిసి చెప్పండి, మేము ఆయనలో ఈ రోజు నాటబడబోతున్నాము. చెప్పండి, ఏ గట్టిగా చెప్పండి, భయ్ నేను ఆయనలో ఈ రోజు నాటబడబోతున్నాను. ఒక వాక్య భాగం వెంటనే మనం చూసాము, యోహాను సువార్త 12:20. మైక్ మైక్ ఉంటే మైక్ చెప్పండి, మైక్ చెప్పండి. కొందరు గ్రీసు దేశస్తులు ఉండి వారు గలీలయలోని ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యాండి, గ్రీసు దేశస్తులు కొంతమంది అక్కడ పండుగకి వచ్చిన తర్వాత వీరి లోపల ఒక కోరిక కలిగినది. ఆ కోరిక ఏంటి తెలుసా? యేసుని ఒకసారి చూడాలని. ఆమె చెప్పండి, ఆ యేసయ్యను చూడాలని కోరి
వీరు ఫిలిప్ దగ్గరికి, అంటే యేసు ప్రభు ఎన్నుకున్న ఒక అపోస్తల యొద్దకి వచ్చి, ఫిలిప్ అనే అపోస్తల యొద్దకి వచ్చి, ఆ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి వీళ్ళు అడుగుతున్న ఒక మాట ఏంటి తెలుసా? సార్, మేము యేసు ప్రభు వారిని కలవాలి. ఎవరిని కలవాలి? యేసయ్యను కలవాలి. సో ఇప్పుడు యేసయ్యని కలవాలని ఫిలిప్ తో వచ్చి చెప్తే ఫిలిప్ ఏం చేయాలి? వెంటనే వెళ్ళి ఎవరితో చెప్పాలి? ఎవరితో చెప్పాలి? యేసయ్యతో చెప్పాలి. ఉదాహరణకు ఆలోచించండి, నన్ను కలవనికి ఎవరన్నా వస్తే, వారు వచ్చి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, లేకపోతే నాతో పాటు ఒక సహోదరుని దగ్గరికి వచ్చి, మేము ఒకసారి బ్రదర్తో మాట్లాడాలి అంటే ఆ సహోదరుడు వచ్చి ఎవరితో చెప్పాలి? నాతోనే చెప్పాలి కదా. నాతో చెప్పకుండా నాతో పాటు ఇంకొక టీం మెంబర్ ఉంటే ఆ టీం మెంబర్తో చెప్తే దాని అర్థం ఏంటి? సో ఇక్కడ ఫిలిప్ తో వచ్చి చెప్తున్నాడు, ఫిలిప్ మేము ఒకసారి యేసయ్యని చూడాలి. ఇప్పుడు ఫిలిప్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఫిలిప్ అక్కడ నుండి బయలుదేరి ఆంద్రియా దగ్గరికి వెళ్తున్నాడు. చదవండి ఎలా ఉంది అక్కడ. ఫిలిప్ వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ప్రేసులో చాలా మంది దేవుని విషయం ఇలాగే ఉన్నారు. హల్లెలూయా. నీకు చెప్తే నువ్వు ఇంకొకరికి చెప్తావు. ప్రార్థన దేవుడు నీతో చేయమంటున్నాడు, నువ్వు ఇంకొకరితో చేయమంటావు. ఈ మీడియేటర్ పని ఆపుదామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాతో పాటు కలిసి, నాకు చెప్పండి, నాకు అప్పగింపబడిన పనిని నేనే చేస్తాను. మీకు అర్థమవుతుందా? ఆస్ట్రేలియాకి ఒకరు టికెట్ తీసుకున్నారు, ఇంకొకరు పోతే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎవరికి అప్ప చెప్పిందో వాళ్ళే పోవాలి, అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. ఉండదా ఇక్కడ ఉండక స్తోత్రం. ఒకరి పాస్పోర్ట్ మీద ఇంకొకరు వెళ్ళలేదు. నీకు పాస్పోర్ట్ ఇవ్వబడి ఉంటే నువ్వే వెళ్ళాలి. ఉన్నారా ఇక్కడ ఉండక స్తోత్రం. సో నీకు అప్పగింపబడిన పనిని నువ్వే చేసి ముగించాలి ఈరోజు. సో ఆంద్రియ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆంద్రియ స్ట్రెట్ అవే ఏసఐ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ప్రభు ఆ మిమ్మల్ని చూడట కొరకు కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఏసఐ ఏం చెప్తున్నాడు చూద్దాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిష్య కుమారుడు. ఇప్పుడు చూడండి, ఆంద్రేయ వచ్చి ఏసైతో చెప్తున్నప్పుడు ఏసై ఏం చెప్పాలి? సరే రమ్మని చెప్పండి, మాట్లాడతా అని చెప్పాలి కదా. అవునా కాదా? మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు? మనిష్య కుమారుడు మహిమ పొందాల్సిన సమయం వచ్చి ఉన్నది. ప్రభు నేను అడిగింది నువ్వు ఏం చెప్తలేదు. ప్రభు నేను అడిగిన దానికి రైట్ ఆన్సర్ దొరకట్లేదే. చదవండి, మీక ముందు నా వాక్యంలో అర్థమవుతుంది. చదవండి. గోధుమ గింజ ఇక్కడ ఉన్న మీద అందరు, ఇక్కడ కూర్చున్న మీద అందరూ గోధుమ గింజలే. హలో, ఒక గోధుమ గింజ నీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ గోధుమ గింజకి జీవం లేదు. ఎండిపోయినా ఒక గోధుమ గింజ, అవునా కాదా? అది నీ నోట్లో పెట్టుకుని తింటున్నప్పుడు చాలా గట్టిగా ఉంటది. అది లేతగా ఉండేది కాదు, అది గట్టిగా ఉంటది. అంటే ఇక్కడ కూర్చున్న మీరు ఏదో ఒక విషయంలో చాలా గట్టిగా ఉన్నారు, అంటే మొండితనంలో ఉన్నారు. హలో, ఇట్ మే బి యువర్ స్పిరిచువల్ లైఫ్, ఇట్ మే బి యువర్ బైబిలికల్ లైఫ్, ఇట్ మే బి యువర్ ప్రేయర్ లైఫ్. కొన్ని విషయములలో మొండిగా ఉన్నారు మీరు. చేయట్లేదు. వై షుడ్ ఐ డూ? దిస్ ఇస్ నాట్ ద టైం. దిస్ ఇస్ ద టైం ఆఫ్ ఎంజాయ్మెంట్. దిస్ ఇస్ ద టైం ఆఫ్ ఎంటర్టైన్మెంట్. గాడ్స్ చిల్డ్రన్, దిస్ ఇస్ నాట్ ద టైం ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇది ఆనందించిన కొరకు సమయం కాదు, ఇది ఆర్భాటించిన కొరకు సమయం కాదు, ఇది సత్యం ప్రకటించిన కొరకు సమయం. ఆమెన్ చెప్పండి. అందుకొరికే సొలొమోను భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యవన భక్తుడు నేను సరి అయిన విధముగా దేవుడిలో ఆనందించలేకపోయేదాను, దేవుడిలో ముందుకు వెళ్ళలేకపోయినాను. అన్ని అయిపోయిన తర్వాత సొలొమోను భక్తుడు ఇలా రాస్తున్నాడు, వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే, అన్ని వ్యర్థమే. అందుకొరికి ఆయన ఒక యవనస్తులకి ఒక నీట్ మెసేజ్ ఇచ్చాడు. సొలొమోను భక్తుడు ఎవరు తెలుసా? జ్ఞానవంతుడు. బైబిల్లో మొత్తం ఈ జ్ఞానవంతుడు ఒక మెసేజ్ ఇచ్చాడు యవనస్తులకి. ఏంటి తెలుసా? యవనస్తుడా, నీ యవన ప్రయాణంలోనే నీ దేవుడిని నీవు
కూర్చో. నో యువర్ గాడ్ ఇన్ యువర్ యూత్. నీ దేవుడు ఎవరు అని తెలుసుకో. ఈరోజు ఈ గోధుమ గింజ చూస్తున్నప్పుడు మొండిగానే ఉంది. దైవ జనమ ఎంతమంది ఫలించాలని కోరుతున్నారు ఈరోజు? ఫలించాలంటే నాటపడాలి. ఆమె చెప్పండి, నీవు అనే గింజ నీ దగ్గర దేవుడు ఇచ్చిన తర్వాత, బ్రదర్ నా గింజను పోయి ఒకసారి నాటుదరా అంటే ఫలం రాదు. యేసుప్రభు వారు చెప్తున్నారు తెలుసా, ఈ గింజ ఎండిపోయింది, దీంట్లో జీవం కనిపించదు, కానీ ఇది ఎప్పుడైతే భూమిలోనికి నాటబడుతుందో అప్పుడు ఈ విత్తనం చస్తది, ఆ విత్తనం నుండి ఒక జీవం బయటికి వస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. నేను మరలా మీతో చెప్తున్నాను, మీరు అనే విత్తనం నేల అనే భూమిలోనికి నాటాలి ఈరోజు. అంటే క్రీస్తు అనే భూమిలోనికి నువ్వు నాటితేనే నువ్వు ఫలించే చెట్టుగా మారతావు, ఫలమిచ్చే ఒక వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆమె చెప్పండి స్వీకరించండి. అనే ప్రాబ్లం ఏంటి తెలుసా, మనం నాటం. చాలా విషయాలు మనకి అడ్డొస్తా ఉంటాయి మన జీవితంలో. చూడండి యేసు ప్రభు అని ఏం చెప్తున్నారు మళ్ళీ ఆ తర్వాత, తన ప్రాణమును ప్రేమించువారు హలో ప్రాణమును ప్రేమించువాడు ఎవరికి ఉండదండి? ప్రాణం అంటే ప్రేమ అందరికి ఉంది కదా, ప్రాణం అంటే ప్రేమ. కానీ యేసయ్య ఏంటంటే ఇలా చెప్తున్నాడు, గ్రీసు దేశస్సులో ఆయన చూడడానికి వస్తే వాళ్ళని రమ్మండి అని చెప్పకుండా ఈయన ఇంత పెద్ద లెక్చర్ ఎందుకు ఇస్తున్నాడు వీళ్ళకి? ఇప్పుడున్న యూత్ అయితే ఏం చెప్తారు, ఏం చెప్తారు చెప్పండి అన్న, ఎందుకు నా ఈ లెక్చర్? వాళ్ళు వచ్చి వాళ్ళ మాట్లాడి పంపిరాదన్నా. నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి తెలుసా, నేను కటింగ్ షాప్లో కూర్చున్నాను, బేకరీలో కూర్చున్నాను, బస్సులో కూర్చున్నాను, కార్లో కూర్చున్నాను, వాక్యం చెప్పకుండా నేను ఉండలేను. దేవుడు నాకు రెవల్యూషన్ ఒకటి ఇస్తే నేను చెప్తూనే ఉంటాను. అది ఎవరు నేను ఆలోచించనే ఆలోచించను. అందుకొని నేను కటింగ్ షాప్కి వెళ్ళి నాకు ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది, కిరాణా స్టోర్కి వెళ్ళినా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది నాకు. నేను ఎందుకు ఇది చెప్తున్నాను సార్, నన్ను నేను పొగుడుకోనికే కాదు, ఆయన గురించి చెప్పకుండా నేను ఉండలేను. ఆమె చెప్పండి హల్లెలూయా. ఐ నో వేర్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ ఐ నో వై ఐఎమ్ స్టాండింగ్ అండ్ ఐ నో హూ ఇస్ మేకింగ్ మీ టు స్టాండ్ హియర్. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకు ఏ పని నాకు అప్పచెప్పడం నేను మర్చిపోలేదు. ఇప్పుడు ఏసై ఎందుకు ఇదన్నీ చెప్తున్నారు? ఆయన స్టేట్ లో ఒక విషయం చెప్పి ముగించొచ్చు కదా. ఉన్నరా ఉండక స్తోత్రం వినునుగాక. సరే ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఎవరైతే ప్రాణమును ప్రేమిస్తారో దాన్ని పోగొట్టుకుంటారు. సో ఇప్పుడు నేను ఈ శరం నుండి నా ప్రాణము నేను ప్రేమించట్లేదు అన్నవారు ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఆమె చెప్పండి ఎక్కువ కాలం బ్రతకాలని ఎంతమందికి కోరిక? వద్దులే బ్రదర్, ఈ లోకంలో ఇంకేం బ్రతుకుతాము? ఈ కష్టలోకంలో, దుఃఖలోకంలో, బాధ లోకంలో, ఏడ్పించ లోకంలో మనం ఎందుకు ఇంకా బ్రతకాలి అని చాలా మంది ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణమును నువ్వు ద్వేషిస్తే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఓ ఎవడైనా నువ్వు ఈ ప్రాణమును ప్రేమించిన ఎడల దాన్ని కోనిపో. తర్వాత చదవండి ఇంకా బాగుండదు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆమె చెప్పండి, సో ఒకడు ప్రాణమును ప్రేమిస్తే దాన్ని పోగొట్టుకుంటాడు, ప్రాణమును ప్రేమించని ఎడల వాడి ఒకటి నేను ఇస్తాను, దాని పేరే నిత్య జీవము. ఆమె చెప్పండి, నిత్య జీవానికి వారసులే మీరు మారాలా, మీ ప్రాణమును ప్రేమించడం ఆపండి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కష్టమే, నష్టమైనా పర్వాలేదు, దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి వెంటనే నేను ఒక కథలోనికి, ఒక స్టోరీలోనికి నేను వస్తున్నాను. ఆదికాండం 22 మొదటి వచనం నుండి చదివి సహాయం చేయండి.
ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు తెలుసా మీకు? ఏ సంగతులు తెలుసా? ఇస్మాయిల్ని పంపించే విషయంలో, హాగర్ను బయటికి వెళ్ళి పంపించే విషయంలో, ఆ తర్వాత మెల్కీసెదెకి వెళ్ళి దశభాగం ఇచ్చే విషయంలో, ఇవన్నీ అయిపోయిన తర్వాత అబ్రహాము చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత 22వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు ఇదిగో దేవుడు అబ్రహామును పరీక్షిస్తున్నాడు. ఒక పరీక్ష. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారందరికీ, చదువుతున్న వారందరికీ నచ్చని ఒక విషయం ఏంటి తెలుసా? పరీక్ష. ఎగ్జామ్స్ అంటే ఎవరికి నచ్చదు లోకంలో. ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాలి. భారతదేశం దాటి వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాలి. బయట దేశంలో వెళ్ళి చదవాలంటే నువ్వు ఇక్కడ ఎగ్జామ్ రాయాలి. నువ్వు స్కూల్లో ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాలి. నువ్వు హైయర్ స్టడీస్ కి వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాలి. ప్రతి దానికి ఒకటి ముడి కట్టి ఉన్నది, దాని పేరు ఎగ్జామినేషన్. అబ్రహాం, ఇప్పటి వరకు నీ ప్రయాణంలో ఒక ఎగ్జామినేషన్ రాలేదు. ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు ఒక ఎగ్జామ్ నేను ముందు పెట్టబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు టెస్ట్ యు మై బాయ్, ఐ ఆమ్ గోయింగ్ టు టెస్ట్ యు మై ఫ్రెండ్, ఐ ఆమ్ గోయింగ్ టు టెస్ట్ యు మై చైల్డ్. అందుకొరకే అక్కడ ఇలా రాయబడింది 22వ అధ్యాయంలో, దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నిన్ను పరిశోధిస్తే నువ్వేం చెప్తావు తెలుసా? అనేక విషయాలు చెప్తావు. మేము ఎందుకు దేవా నాకు ఈ కష్టాలు అంటావు? అబ్రహాం ఎక్కడ కూడా అలా అనగలేదు. దైవ జనమా, ఇక్కడ చూడండి ఎలా రాసిందో చదవండి. ఆ తర్వాత ఎలా అనగా, ఎట్లా అనగా, అబ్రహామా అని పిలువగా చిత్తం ప్రభువా. దైవ జనమా అబ్రహామును పిలుస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో అబ్రహాము పిలుపుని మనం చూస్తాం. కరెక్టే కదా? 12వ అధ్యాయమే కదా, మారలేదు కదా. 12వ అధ్యాయము నుండి 22వ అధ్యాయం వరకు దేవుడు అనేక సార్లు అబ్రహాంని పిలిచాడు. పిలిచాడా లేదా? పిలిచాడా లేదా? పిలిచినప్పుడల్లా గుడ్ న్యూస్. ఆమెన్ చెప్పండి. హలో హలో. పిలిచినప్పుడల్లా గుడ్ న్యూస్. 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు అబ్రహామాన్ని స్వదేశం విడిచిపెట్టి బయలుదేరు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, బయలుదేరాడు. అబ్రహామా లోతుని వెళ్ళిపోతున్నప్పుడు, లోతు పచ్చస్థలం తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా ఏం బాధపడకు, బయటికి రా, అన్ని దిక్కులుగా చూడు, కనిపిస్తుంది మొత్తం నేను నీకు సొంతం చేస్తాను. ఆమె చెప్పండి. ఆ తర్వాత పిల్లలు లేరని బాధపడతామండి. అబ్రహామా పిల్లలు లేరా, ఏం బాధపడదు, నేను నీకు పిల్లలు ఇస్తాను. ఆకాశం వైపు చూసి ఎన్ని చుక్కలునే లెక్కబట్టు, ఎన్ని తారాలునే లెక్కబట్టు, అంత మంది పిల్లలు నేను ఇస్తాను. గుడ్ న్యూస్. కరువు కలిగింది, అబ్రహామా ఐగుప్తు దేశంలో వెళ్ళు, నేను నిన్ను పోషిస్తాను. గుడ్ న్యూస్. 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు కూడా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఎల్లా అబ్రహాముకి ఒక మంచి వార్తనే వినిపించింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. కానీ సడన్ గా ఒక విషయం, సడన్ గా ఒక మార్పు. అన్నిసారి పిలిచినప్పుడు అబ్రహామా అని దేవుడు పిలుస్తున్నప్పుడు, ఇదిగో దేవా నేను అని చెప్తున్న అదే అబ్రహాము అదే విధముగా మరలా ఇప్పుడు ఇదిగో దేవా అని 22వ అధ్యాయంలో చెప్తున్నప్పుడు, మిగతాసారి పిలిచినట్టు కాదు, ఈరోజు ఇప్పుడు పిలుస్తున్నది దేవుడు, ఇప్పుడు పిలుస్తున్నది పరీక్షించుట కొరకు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ సమయం వేరు, ఇప్పుడు పరీక్షించడానికి పిలుస్తున్నాడు ఆయన. హలో ఉన్నారా ఇక్కడ? టు టెస్ట్ యు, గాడ్ ఈజ్ కాలింగ్ అబ్రహాం. అబ్రహామా అని పిలుస్తున్నప్పుడు ఇప్పుడు ఏం జరిగింది చదవండి ప్లీజ్. అప్పుడు ఆయన, ఎంతమంది ఎంతమంది ఇస్మాయిల్ కౌంటులో కూడా రాలేదు. హలో ఉన్నారా ఇక్కడ? మనిషి ఆలోచనలో నువ్వు తీసుకుంటే ఎవరినన్నా, మనిషి ఆలోచనలో నువ్వు పొందుకుంటే ఏదన్నా, మనిషి ఆలోచన చొప్పున నువ్వు స్వీకరిస్తే దేన్నైనా, అది దేవుని అకౌంట్లో పడదు. ఉంటారు ఇక్కడ? ఏ గట్టిగా ఆమె చెప్పండి.
దేవుడి అకౌంట్ లో పడదు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా, నేను ఏదైనా అనుకుంటే అది నీవు చేస్తే అదే నా అకౌంట్ లో ఉంటది, మిగతాది నా అకౌంట్ లో ఉండదు. అప్పుడు అబ్రహాం అడగొచ్చు, దేవా ఇస్మాయిల్, దాడి చెప్తున్నాడు, ఆ ఇస్మాయిల్ నా అకౌంట్ కాదు, నా ఆలోచన వల్ల వచ్చిన వాడు కాదు, నా ప్లాన్ ప్రకారం వచ్చిన వాడు కాదు, కనుక నీ ఒక్కడైన కుమారుడు, నీ ఒక్కడైన కుమారుడు ఆయన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతమును, పర్వతములలో ఒక దాని మీద అబ్రహామా, ఎస్ లార్డ్, నీ ఒక్కడైనా కుమారుని తీసుకో, ఎస్ లార్డ్, మోరియా పర్వతం ఉంది, ఎస్ లార్డ్, అక్కడికి వెళ్ళు, ఒక పర్వతం ఎక్కు, ఓకే ప్రభువా, వెళ్ళి ఇప్పటి వరకు ఇస్సాకు బర్త్డే చేయలేదు కదా, కేక్ కట్ చేయని చెప్పాడు, లేదు ఇస్సాకునే కట్ చేయన్నాడు. He did not ask to do something for Isaac, but he said, I want Isaac. Isaac and Matthew are going to now smile. Hallelujah. Hallelujah. Una nagra. Idi ye pariksha? Chudandi, meer ee adhyayam enni saari chadivaro naaku telusu, chaala saari chadivi undochu. Anni saari pilchinappudalla ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ అనుకుంటూ వచ్చాడు, కానీ ఇక్కడ ఆల్రెడీ 100 సంవత్సరాలు ఇచ్చాడు ఇస్సాకును, ఇచ్చిన తర్వాత ఉన్న ఇస్సాకును కూడా లాక్కుంటుంటే ఆ టైంలో మీరేం చెప్తారో తెలుసా, దేవా ఇది నువ్వు చెప్తున్నావా, నువ్వు మాట్లాడుతున్నావా, దురాత్మ మాట్లాడుతుందా, ఏ చీ దేవుడు ఎందుకు అడుగుతాడు, దేవుడు ఇస్తే దేవుడు తీసుకుంటాడా, హలో దేవుడు ఇస్తే దేవుడు తీసుకుంటాడా, నీకు అనేక డౌట్స్ వస్తాయి, కానీ నీతో మాట్లాడుతుంది దేవుడు అని నువ్వు గుర్తు తెలిపితే నువ్వేం ఆలోచించు అబ్రహాం అందుకొరికే ఏంది అక్కడ రాయబడింది ఏంటి తెలుసా, అబ్రహామును దేవుడు పరిశోధించి. ఈరోజు దేవుడు నిన్ను పరీక్షిస్తే, ఒకవేళ దేవుడు నిన్ను పిలిచినప్పుడల్లా నేను ఆశీర్వదిస్తూనే ఉండొచ్చు, దేవుడు నిన్ను పిలిచినప్పుడల్లా నేను గొప్ప చేయటం కొరికే పిలిచి ఉండవచ్చు, దేవుడు నిన్ను పిలిచినప్పుడల్లా నిన్ను ఆశీర్వదించిన కొరికే పిలిచి ఉండవచ్చు, కానీ ఇప్పుడు దేవుడు అబ్రహాముని పిలుస్తున్నప్పుడు ఎప్పుడు అబ్రహాంని పిలిచినో అబ్రహాంకి లోపల ఒక సంతోషం, కానీ ఈసారి దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు ఒక మనోవేదన, ఒక దుఃఖం లోపల, ఎన్నడూ ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం దేవుడు అడిగాడు. 22 అధ్యాయం నుండి 22 అధ్యాయం వరకు అబ్రహామా, నేను నీ కొరకు ఇది చేస్తాను, నీ కొరకు అది చేస్తాను, నేను ఇది ఆశీర్వదిస్తాను, ఇలాగ చేస్తాను, అలాగ చేస్తాను, చేస్తాను 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 అన్న అదే దేవుడు 22 అధ్యాయానికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా, అబ్రహామా నీవు నా కొరకు ఇది చెయ్యి. ఎంతమంది దేవుని కొరకు చేయటం కొరకు సిద్ధంగా ఉన్నారు, నిన్ను అప్ప అప్ప అని పిలిచి నీలో ఆనందించిన నా ప్రేమ ప్రేమ నీ పేరిట మంచి యేసయ్య, నిన్ను అప్ప అప్ప అని పిలిచి నిన్ను హత్తుకొనెదను నా ప్రేమ ప్రేమని వేయని ముద్దు పెట్టెదను, నిన్ను అప్ప అప్పని పిలిచి నిన్ను హత్తుకొనెదను నా ప్రేమ ప్రేమని వేయని ముద్దు పెట్టెదను. పరీక్షిస్తున్నప్పుడు నా పరీక్ష కొంచెం వేదన ఉంటుంది. ఇప్పుడు అబ్రహాము బయలుదేరుతున్నాడు, ఎలా బయలుదేరుతున్నాడు చూడండి, చదవండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి
ప్రైజ్ లార్డ్. ఎప్పుడు లేచాడు? ఎప్పుడు దేవుడు ఏమడిగాడు? ఇస్సాకుకి కేక్ కట్ చేయమని అడిగాడు దేవుడు? లేదు, ఇస్సాకుని అడిగాడు. దేవుడు నీకు ఒక విషయం చెప్తే అది నీకు నచ్చలేని విషయం కావచ్చు. నువ్వు ఉదయమే లేస్తావా నెక్స్ట్ డే? దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం లాంటి విశ్వాసం గల వ్యక్తులు నాకు కావాలి. ఈ రోజు నేను చెప్పిన వెంటనే అనుసరిస్తున్న వారు నాకు కావాలి. వెంటనే లేచి బయలుదేరాడు, వేకుగా లేచాడు, పని వారిని తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, కుమారుని వేసుకున్నాడు, బయలుదేరుతూనే ఉన్నాడు. సారా అంటుంది, సార్ నేను కూడా వస్తా. సార్ సారా చెప్తుంది, సార్ నేను కూడా వస్తాను. నువ్వు రాబోద్దు, మనం ఇక్కడే ఉన్నాం. యు ఆర్ ద డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఫర్ మీ. సారా వస్తే దేవుని ఆలోచన నెరవేరదు అక్కడ. అర్థమవుతుందా మీకు? సారా వచ్చింది అంటే సారా చెప్తుంది, నాకు దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడో మీకు తెలుసు. ఆ దేవుడు ఎలా అడుగుతాడు? నువ్వు తప్పుగా తీసుకో, తప్పుగా ఆలోచన తీసుకో. సారమ్మా నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్తేనే నమ్మింది మహాకర్. ఇప్పుడు దేవుడు కుమారుడు అడుగుతున్నాడు అంటే ఇస్తుందా సారా? అందుకే అబ్రహాం చాలా తెలివి మొదలు చెప్పాలి. బయలుదేరాడు, ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఆదరణ మొదలు చదవండి. ఈ సాకు నువ్వు వెంచబెట్టుకొని దేవుడు తనతో చెప్పిన చోటు, చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో, దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. ఎన్నో రోజు? 3 దినముల ప్రయాణం. హలో ఉన్నారా ఇక్కడ? 3 డేస్. వేగంగా ప్రారంభించిన ప్రయాణం వెళ్తున్నప్పుడు అబ్రహాం లోపల తెలియని ఒక వేదన, తెలియని ఒక దుఃఖం. ఇప్పుడు అబ్రహాం ఒకటి ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏంటి తెలుసా? దేవుడు మళ్ళా నన్ను ఎప్పుడు పిలుస్తాడా అని. హల్లెలూయ. 22వ అధ్యాయం మనకి పిలిచాడు అనేక సార్లు ఆశీర్వదించిన కొరకు. 22వ అధ్యాయంలో పిలిచాడు దహన బలి అర్పించిన కొరకు. ఇప్పుడు ఈ సాకును తీసుకుని బయలుదేరుతున్నప్పుడు 1 గంటలు అయిన తర్వాత అబ్రహాం ఆలోచిస్తున్నాడు, ఇంకా దేవుడు ఎందుకు నన్ను పిలవట్లేదు. అబ్రహాం అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించినప్పుడు అబ్రహాం కనులో నీళ్లు ఉండవచ్చు, అబ్రహాం ఏడుస్తూనే బయలుదేరి ఉండవచ్చు, అబ్రహాము వేదన, అబ్రహాము బాధ, అబ్రహాము కన్నీరు, అబ్రహాము దుఃఖము, అబ్రహాముకే తెలుసు. అబ్రహాం అది బయటికి చూపించకపోయి ఉండవచ్చు. ఎందుకొరకు తెలుసా? ఒకవేళ అబ్రహాం బయటికి చూపించి ఉంటే పనివారు ఆపేవారేమో అబ్రహాము, ఇస్సాకు కూడా ఏడిచేవాడేమో. అబ్రహాం లోపల కుమిలిపోతూ, లోపల ఏడుస్తూ అక్కడ నుండి ప్రయాణమై బయలుదేరుతున్నాడు. మధ్యరకాల సమయం అయింది, దేవుడు పిలవలేదు. పైసన్నాడు రాత్రికాల సమయం అయింది, ఇస్సాకు పడుకున్నాడు, పని వారు పడుకున్నారు, అబ్రహాం కి మాత్రం నిద్ర పట్టట్లేదు. దేవా నువ్వు ఎందుకు నా కుమారుని అడిగావు అని ఆలోచిస్తూ ఉండవచ్చు అబ్రహాం అక్కడ. ఆ సమయంలో కూడా అబ్రహాం వేచి ఉండవచ్చు, ఒకవేళ నేను గాఢ నిద్రలో పోతే ఆయన పిలిస్తే నేను వినపడకపోవచ్చేమో. నిద్ర పోకుండానే వేకుగా ఉండి, మెలకుగా ఉండి దేవుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉండవచ్చు. వేకుగా లేచి ప్రార్థిస్తున్నాడు, మళ్ళా అక్కడ నుండి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్నప్పుడు మళ్ళా ఆలోచిస్తున్నాడు, దేవుడు పిలుస్తాడా? దేవుడు పిలవట్లేదు. మళ్ళా రాత్రి కాల సమయమైంది, దేవుడు పిలుస్తాడా? దేవుడు పిలవట్లేదు. 2వ రోజు అయింది, అబ్రహాముకి తను చేరాల్సిన గమ్యం ముందు కనిపిస్తున్నది. హల్లెలూయా. దైవ జనమా, బైబుల్లో రాయబడిన ఈ కథ ఎలా ముగింపబడదో మనకు తెలుసు, కనుక మనం టెన్షన్ పడము. అర్థమవుతుందా? ఈ కథ ఎలా ముగింపబడదు నీకు నాకు తెలుసు, కనుక మనకి టెన్షన్ లేదు. కానీ దైవ జనమా, అబ్రహాము లాగానే ప్రయాణంలో ఉన్న నీవు నేను, నీ యొక్క ముగింపు నా యొక్క ముగింపు ఎక్కడ జరుగుతుందో నీకు తెలుసా? ఎక్కడ ముగింపబడుతుందో నీకు తెలుసా? నువ్వు పరలోకానికి చేరుతావా, నరకానికి చేరుతావా నీకు తెలుసా? నీ మార్గం ఎక్కడ ఉంది నీకు తెలుసా? నీ ప్రయాణం ఎక్కడ ఉందో నీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకో నీ డెస్టినేషన్. దేవా నాకు మాట్లాడు, నా గమ్యం ఎక్కడ నీకు చూపించు, నేను ఏ మార్గంలో నడవాలో నాకు చూపించు, నాకు నేర్పించు, నన్ను కరెక్ట్ చేయి, కరెక్ట్ అయిపోకుండా నన్ను నిలబెట్టు అనే నీ ప్రార్థన అయి ఉండాలి ఈ రోజు. కానీ నీ ప్రార్థన ఎలా ఉంది? ఆగిపోతున్నావే నీ ప్రయాణంలో, వెనకకి తిరిగి వెళ్ళిపోతున్నావే. 3వ దినం వచ్చింది, పర్వతం దగ్గరకు అవుతుంది. ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ మార్గ మధ్యలో అన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి కదా, బలి అర్పించడం కొరకు కదా మనం వెళ్తున్నది,
గొర్ర పిల్ల ఎక్కడా అని నానా దేవుడు ఇస్తాడు. మార్గం మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే కొన్ని గొర్రెలు అక్కడ దారి మధ్యలో కనిపించి ఉండవచ్చు. ఇప్పుడు ఇస్తాక అడుగుతున్నాడు, నానా ఆ గొర్రెలు తీసుకుందామా? దేవుడు అడిగింది ఆ గొర్ర పిల్ల కాదు. దేవుడు చూసుకుంటాడు ఇస్సాక్. ఇస్సాక్ లోపల అర్థమవుతా ఉంది, మా నాన్న ఏదో చేయబోతున్నాడు ఈ రోజు వరకు. నిన్నటి వరకు ఎత్తుకొని లాలించి ముద్దు పెట్టిన అదే నాన్న ఇప్పుడు బలి అర్పించిన కొరకు కట్టల మీద నన్ను పెట్టబోతున్నాడని ఇస్సాకి కూడా అర్థమైంది. ఇప్పుడు పర్వతం ఎక్కుతూ వెళ్తున్నప్పుడు, నేను చదవట్లేదు ముందు సమయం ఎక్కువ లేదు కనుక, పర్వతం ఎక్కుతూ వెళ్తున్నారు. పర్వతం ఎక్కుతూ వెళ్ళ ముందు ఒక నిమిషం చెప్తున్నాడు శిష్యులతో, పని వార్త చెప్తున్నాడు, మేము బలి అర్పించి తిరిగి వస్తాము. అబ్రహాం డెస్టినేషన్ ఏంటో అబ్రహాంకి తెలియదు. ఈ రాత్రి నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? దేవుడు ఇప్పుడు వచ్చి నిన్ను పిలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? మరణం ఒక గంట తర్వాత వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? Do you know your destination? Do you know where you are going to end your life? నీ జీవితం ఎక్కడ ఎండ్ చేస్తావో నీకు తెలుసా? మరలి నన్ రాయ్ అనే ఒక అందగతి చాలా సంతోషంగా ప్రారంభించింది తన జీవితం. తన శరీరాన్ని అర్పించి, తన శరీరాన్ని అర్పించి మంచి జీవితం జీవించిన ఒక వ్యక్తి ఆమె. ఆమె ఆలోచనలో అందగతి, ఆమెకున్న అందము నువ్వు చూసి అనేక ప్రెసిడెంట్స్ ఆమెని వివాహం ఆడాలని కోరి ఉన్నావు. లెక్కలేని కోట్ల రూపాయల ఆస్తి ఆమెకి. ఒకరోజు ఆమె దగ్గరికి ఒక లెటర్ వెళ్ళింది, అమ్మా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు, నీ జీవితం బాగుంటది అని ఒక దైవజనుడు ఎవాంజెలిస్ట్ బిల్లీ గ్రహం గారు ఒక లెటర్ ఈ మెరలిన్ మున్రోకి పంపించాడట. ఈమె ఇది చదివి ఎగతాళి చేసి నవ్వి ఆ లెటర్ మూలకి తీసి పడవేసిందట. సరిగా ఇంచుమించు ఒక నెల లేకపోతే ఒక వారం అనుకుంటున్నాను నేను. ఈమె ఒక రోజు అద్దం ముందు వెళ్ళి నించున్నప్పుడు ఈమె ముఖములో ఒక చిన్న మడత ప్రేసుదాడు రింకులు వచ్చింది తన ముఖములో. తను అనుకుంటుంది, నా అందం నశించబోతుంది, నా అందం నశిస్తే నన్ను ఎవరు పట్టించుకోరు, నా బ్యూటీ నా నుండి మారిపోతే నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూడరు, నాకు ఇంకా మార్గం లేదు అని అనేక స్లీపింగ్ పిల్స్ తీసుకొని ఈమె మింగి చనిపోయింది. ఈమె బ్రతుకుతున్నప్పుడు రాయల్ గా బ్రతికిండవచ్చు, ఈమెతో ఒక కప్ టీ తాగాలని అనేక మంది హీరోలు లైన్లు కట్టేవారంట. కానీ అంత గొప్పగా జీవించిన ఆ వ్యక్తి తన జీవితం ఎక్కడ ముగించింది తెలుసా? ఆత్మహత్యలో ముగించింది. లోకంలో అనేక మంది పాటలు పాడేవారు కూడా ఉన్నారు లోకంలో కొరకు. అలాగ పాడుతున్న వారు వాళ్ళ లైఫ్ ఎక్కడ ముగిస్తున్నారో తెలుసా? దే మే హావ్ ఎ వెరీ గుడ్ లైఫ్. మంచి కారు ఉండవచ్చు, మంచి బంగ్లా ఉండవచ్చు, మంచి జీవితం ఉండవచ్చు, మంచి మంచి పాటలు పాడి ఉండవచ్చు, లోకంలో ఎవరస్తులు ఎంటర్టైన్ కూడా చేయించవచ్చు. కానీ వారి లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ లేనందున, వారి లైఫ్ లో రక్షకుడు లేనందున వారు ఆత్మహత్యకు వారి జీవితాన్ని అర్పించుకొని అక్కడ వారి జీవితాన్ని ముగించారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను అడుగుతున్నాను, నీ జీవితం ఎక్కడ ముగింపబడాలో అది నీ చేతుల్లోనే ఉంది. నీవు నీ జీవితం పరలోకంలో ముగింపబడాలని నువ్వు కోరితే, నీ జీవితం పరలోకం చేరాలని నీ కోరిక అయి ఉంటే, నీ డెస్టినేషన్ పరలోకం అని నువ్వు కోరితే, అయితే నీతో నేను ఒక విషయం చెప్తున్నాను. యేసు ప్రభువు వారు కొత్త నిబంధనలో ఇలా చెప్తున్నాడు, ఎవడైతే దీన్ని నాటుతాడో ఫలం చూస్తాడు. ఆమె చెప్పండి. ఈరోజు నేను కోరుతున్నది ఒకటి, నిన్ను నీవు ఆయనలో నాటుకో. హల్లెలూయా. ఆయనలో నాటితే విత్తనం చస్తది, జీవం వస్తది. ఆమె చెప్పండి. తొట్టిల్లిన వేళలు లేవనెత్తావు, తొట్టిల్లిన వేళలు లేవనెత్తావు, విరువలేని నన్ను హెచ్చించావు. చెప్తామా? తొట్టిల్లిన వేళలు లేవనెత్తావు.
నువ్వు విలువలేని నన్ను హెచ్చించావు నా తల్లి తండ్రి నీవే యేసయ్యా పరిపాలించు మంచి యేసయ్యా చదవా కలిసి నా తల్లి తండ్రి నీవే యేసయ్యా పరిపాలించు మంచి యేసయ్యా నిన్ను డాడీ డాడీ అని పిలిచి నీలో ఆనందించేదా నా ప్రేమ ప్రేమ నీవేగా మంచి యేసయ్యా నిన్ను అప్ప అప్ప అని పిలిచి నీలో ఆనందించేదా నా ప్రేమ ప్రేమ నీవేగా మంచి యేసయ్యా నీవలే ప్రేమించే నీవలే లాలించే నీవలే ఎవరు లేనయ్యా శబ్దమైంది చెప్తామా నీవలే దయ చూపే నీవలే కాపాడే నీవలే ఎవరు లేనయ్యా నిన్ను డాడీ డాడీ అని పిలిచి నీలో ఆనందించేదా నా ప్రేమ ప్రేమని వేగా మంచి యేసయ్యా నిన్ను డాడీ డాడీ అని పిలిచి నీలో ఆనందించేదా నా ప్రేమ ప్రేమని వేగా మంచి యేసయ్యా అబ్రహాం ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నాడు ఇస్సాక్ ఒక దాని కొరకు ఎదురు చూస్తున్నాడు ఇక్కడ అబ్రహాం ఎదురు చూస్తున్నాడు తెలుసా దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఇస్సాక్ ఎదురు చూస్తున్నాడు తెలుసా గొర్రె పిల్ల ఇంకెప్పుడు తీసుకుంటాడు మా డాడీ అని వయసులో వచ్చానమ్మా వీళ్ళిద్దరు ఈ ప్రయాణంలో ముందుకు వెళ్తా ఉంటే పరలోకం నుండి తండ్రి చూస్తున్నాడు అబ్రహాం ఏం చేస్తాడని ఆయన చెయ్యి విడువని దేవుడు ఆయన ఎడబాయని దేవుడు ఆయనకి తెలుసు అబ్రహాం నేను చెయ్యి విడవాలని అబ్రహాముకి కూడా తెలుసు దేవుడు ఏదో ఒక టైంలో పిలుస్తాడన్నానని వేచి ఉన్నాడు పర్వతం మీదకి ఎక్కారు కట్టలన్నీ ఏర్పాటు చేశాడు ఒక్కొక్క కట్ట పెడుతున్నప్పుడు అబ్రహాం ఆలోచిస్తున్నాడు దేవుడు పిలుస్తాడా దేవుడు పిలవడు లేదు అబ్రహాం డెస్టినేషన్ ఏంటో అబ్రహాంకి తెలియదు అబ్రహాం ఈ కట్టలు పెడుతున్నప్పుడు అబ్రహాం ఆలోచించవచ్చు తిరిగి నేను ఇంటికి వెళ్తున్నప్పుడు సారా అడుగుతుంది ఇస్సాక్ ఎక్కడ అబ్రహాం గారు యజమానుడా ఇస్సాక్ ఎక్కడ అని అడిగితే నేనేం చెప్పాలి అమ్మా దేవుడు బలి అర్పించమన్నాడు నేను అర్పించేశాను అని అబ్రహాం చెప్పాలా అబ్రహాం మైండ్ లో అనేక అవ్వచ్చు కిందికి దిగంగానే పని వారు అడగవచ్చు సార్ ఇస్సాక్ ఎక్కడ సార్ మేము ఇంటి రోజులు ఆడుకున్న ఇస్సాక్ ఎక్కడ ఇస్సాక్ బలి అర్పించబడ్డాడు అని ఎలా చెప్పాలి సొంత కుమారుని నేనే చంపానని ఎలా చెప్పాలి దేవుడు అడిగాడని ప్రూఫ్ కూడా లేదే దేవుడు అడిగాడని దేవుడు అన్న ప్రూఫ్ ఇచ్చాడా ఇవ్వలేదే అని కూడా ఆలోచించుండవచ్చు కానీ కట్టలన్నీ పెట్టి ఇస్సాకును దాని మీద పెట్టి కక్కం తీస్తున్నప్పుడు కూడా అబ్రహాం వేచి ఉన్నాడు దేవుడు పిలుస్తాడా పిలవలేదు చాలా సంతోషంగా తీసి ఇసాక్ నేను చెప్పబోతున్నా రెడీ అయిపోబెట అని చెప్పి చంపేసి చెప్పాడా అది తీస్తున్నప్పుడు చేయకపోయినవచ్చు ఎంత ప్రొఫెషనల్ డాక్టర్ అయినా ఎంత పేరు పొందిన డాక్టర్ అయినా వారి సొంత కుమార్తెకి డెలివరీ చేయాలంటే చెయ్యి వణుకుతుంది ఆల్మోస్ట్ 100 సంవత్సరానికి పుట్టిన ఈ కుమారుడు ఎత్తుకున్నాడు ముద్దాడాడు లాలించాడు పరిగెత్తాడు పరిగెత్తి ఆడుకున్నాడు ఆ కుమారుని దేవుని మిత్రుడు నాకేం చేస్తే
నీకు విలువైనది దేవుడు నీతో అడిగితే నువ్వు ఇస్తావా? 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 ఇస్తే బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, నీ లోపటే చెప్పు, చదవండి. అబ్రహాం కట్టెల మీద పెట్టిన తర్వాత ఏం జరిగిందో అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా అబ్రహాంకి దేవుని మీద ఎక్కడైనా కోపం వచ్చినట్టు కనిపిస్తుందా? అబ్రహాం ప్రవర్తనలో నీకెందుకు కోపం? ఒక స్తోత్రం ఏమో, దేవుని మీద ఏ కోపం లేదు అబ్రహాంకి. ఆ ప్రక్రియ ఎలా చేయాలో సక్రమముగా చేస్తున్న ఒక అబ్రహాం. అది చేస్తున్నప్పుడు కూడా అబ్రహాం ఒక నిరీక్షణ, దేవుడు పిలుస్తాడు, పెట్టాడు పెట్టాడు అన్ని పెట్టాడు, ఆ చక్కగా పెట్టి చూడండి ఇస్సాకును వందించాడు. ఒకవేళ ఇసాకి పెట్టిన తర్వాత ఇసాకి దిగి వెళ్ళిపోవచ్చు భయపడి, వేసి కట్టాడు. కట్టులు కట్టబడాయి. ఎన్ని రోజుల ప్రయాణం? 3 డేస్. కట్టులు కట్టబడి ఇసాకును బంధించి ఆ పిట్టుము పైన ఉన్న అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అబ్రహామా ఎందుకు రెండుసార్లు పిలిచారు తెలుసా? కట్టం పట్టుకొని అబ్రహామ చక్కడికి వెళ్తుంది. అబ్రహామా అలా వెళ్తున్నాడు, మళ్ళా ఆలోచిస్తున్నాడు, దుఃఖంలో ఉన్నాడు, కళ్ళలో కన్నీరు ఉంది, కంట్రోల్ లేని కన్నీరు రావచ్చు. మళ్ళా అది పిలుస్తుంది, అబ్రహామా చదవండి. చిత్తం ప్రభువ అనేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద అతని ఏమి యోచయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని విడతీయలేదు గనక గొర్రె పిల్ల దేవుడు ఇస్తాడని చెప్పినట్లే ఇదిగో ఒక గొర్రె పిల్లను అక్కడ వధింపబడింది. ఒక గొర్రె పిల్ల అక్కడ ఆయన కొరకు సిద్ధం చేశాడు, ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చి వధించాడు. దేవుడు చెప్తాడు, అబ్రహామా నువ్వు నాకు భయపడుతున్నావని కనిపిస్తున్నది. ఆ స్టేట్మెంట్ కావాలి ఇప్పుడు నీకు. దేవుడు ఇక్కడ కూర్చున్న మీ అందరితో, లైవ్లో ఇచ్చిన మీ అందరితో, నాకు కనిపిస్తున్నది నువ్వు భయపడుతున్నది అని చెప్తాడా? అసలు భయమే లేదు. గొర్ర పిల్లై మారి భూలోకానికి వచ్చి మన కొరకు మరణించిన ఒక గొర్ర పిల్ల ఆయన.
ఆయన వధింపబడిన ఒక గొర్రెపిల్ల ఆమె చెప్పండి. మూడు రోజుల ప్రయాణంలో అబ్రహాము తల్లలేడిపోయి ఉండవచ్చు, ఏడవచ్చు, బాధపడి ఉండొచ్చు, కృంగిపోయి ఉండవచ్చు. కానీ అదే అబ్రహాం ఇప్పుడు తిరిగి వెళ్తున్నప్పుడు ఆనందముగా ఆర్భాటముగా వెళ్తున్నాడు. ఎందుకొరకు తెలుసా? అబ్రహాము తీసుకుని వెళ్ళిన ఇస్సాకు అబ్రహాముతో ఉన్నాడు, బలి అర్పించారు. దేవుణ్ణి సంతోష పెట్టి తిరిగి ఇంటికి వెళ్తున్న ఒక మంచి స్నేహితుడైన అబ్రహాము. ఆమె చెప్పండి హల్లెలూయా. ఈరోజు మీతో ఒక విషయం చెప్తాను, నాటబడండి. విభిత్తరము దేవుళ్ళకు వేయండి, నాటబడితే ఫలిస్తారు. ఫలిస్తే గొప్ప కార్యములు మీ జీవితంలో మీరు చూస్తారు. ఆమె చెప్పండి అబ్రహాం తన ప్రాణమును ప్రేమించలేదు, తన కుమారుని ప్రాణమును ప్రేమించలేదు, కనుక దాన్ని పొందుకొని తిరిగి వెళ్తున్నారు. ఆమె చెప్పండి హల్లెలూయా. తన ప్రాణమును ప్రేమించుకున్న వాడు దాన్ని పోగొట్టుకును, తన ప్రాణమును ప్రేమించిన వాడికి నిత్య జీవం కలుగుననే వాక్యం. ఈ రోజు ఎందరికైతే నిత్య జీవం కావాలో లేచి నిల్చోండి, ప్రార్థన చేసాం. ఓ జీసస్ హల్లెలూయా. సమర్పిస్తామా, నిన్ను ఎందుకు పిలిచాడో నీకు తెలుసు, నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు బాగా తెలుసు. దేవుడు నీ వైపు చూసి నీ అందు నేను ఒకటి చూస్తున్నాను, నీకు నా మీద భయం ఉన్నదని నాకు కనిపిస్తున్నది అని దేవుడు నీ వైపు చూసి ఈ రోజు చెప్పగలుగుతాడా? నీకు నిజంగా దేవుడు అంటే భయం ఉన్నదా? ఈరోజు దేవుడు అంటే నువ్వు భయపడుతున్నావా? నీ జీవితంలో దేవుడి మీద భయము భక్తి నీకు ఉన్నదా? లేకపోతే దైవ జనమ నువ్వు ఓడిపోతావు, నువ్వు పడిపోతావు, నీ గమ్యం నువ్వు చేరలేవు. గమ్యం చేరలా, ఆయనకి భయపడు, ఆయన భయభక్తుల్లో నీవు నడువు, కార్యం చేసి నడిపిస్తాడు.